హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ చెన్నై శరవణ భవన్ స్పెషల్ రవకేసరి. రవకేసరి అందరూ చేసేదే, అందరికి తెలిసిందే. కానీ వేసే పదార్థాలు, కొలతలు, వండే తీరు మీదే ఆధారపడి ఉంది అసలు రుచి. ఇదే శరవణ భవన్ వారి రవకేసరిని ప్రత్యేకంగా నిలిపింది. మీ పాత పద్ధతులన్నీ వదిలేయండి, ఓసారి ఈ రెసిపీని జాగ్రత్తగా చూడండి. నే చెప్పిన కొలతలతో ఓసారి ట్రై చేసి చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో మీరే చూస్తారు. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు, తిన్నవారు ఇదే కావాలంటారు. ఇది నిజంగా నిజం, అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్ లో అరకప్పు నెయ్యి కరిగించండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి వెంటనే 1 కప్పు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ మీద రవ్వని జీడిపప్పుని కలిపి వేపాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చి తీరాలి. లో ఫ్లేమ్ మీదే వేగాలి. రవ్వని ఓపిగ్గా గోల్డెన్ కలర్ లోకి వేపితేనే తింటున్నప్పుడు భలేగా అనిపిస్తుంది. అస్సలు ముద్ద కానే కాదు, చల్లారాక కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. జీడిపప్పును ప్రత్యేకంగా నెయ్యితో వేపటం కాకుండా ఇలా రవ్వతో పాటు వేపితే చాలా బాగుంటుంది టెక్స్చర్. నాకు చాలా చాలా ఇష్టం. శరణోభవన్ వారు కూడా అలాగే చేస్తారు. రవ్వ బాగా వేగితే భలే మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఇందులో 3 కప్పుల వేడివేడి నీళ్లు పోసుకోండి. వేడి నీళ్లు పోస్తేనే రవ్వ రవ్వగా ఉన్నా స్మూత్గా వెనలా జారిపోతుంది నోట్లో. చన్నీళ్లు పోసినట్టయితే రవ్వ చతికిలబడినట్లయి నోటికి చుట్టుకుపోతుంది. ఇప్పుడు నేను మీకు పక్కా కొలతలు చెప్తున్నాను. మీరు ఏ కొలతకు చేసినా 1 కప్పు రవ్వకి 1.5 కప్పు పంచదార, 1 కప్పు నెయ్యి. నేను మాత్రం నెయ్యి 1/4 కప్పే వాడుతున్నాను. శరవణ భవన్ వారు 1.5 కప్పు నెయ్యి కూడా వాడతారు. అది మీ ఇష్టం, మీరు ఎంతైనా వాడుకోవచ్చు. రవ్వ ఇలా ముద్దగా ఉడికిపోతుంది 4-5 నిమిషాలకి. అప్పుడు ఇందులో 1.5 కప్పుల పంచదార వేసుకోండి. బాగా కలిపేయండి. పంచదార పూర్తిగా కరిగిపోయి ముద్దగా అవుతుంది. అప్పుడు ఇందులో 1 చిటికెడు నీళ్లలో కలిపినటువంటి యెల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకోండి. ఇదే కాదు, మీకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా ఇందులో 1 టీ స్పూన్ యాలకల పొడి వేసి కలుపుకోండి. అలాగే మిగిలిన 1/4 కప్పు నెయ్యి కూడా వేసి నెయ్యి పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్ మీద కలుపుతూ కుక్ చేయండి. చూడండి, నేను చెప్పానా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో, ఎలా రవరవగా కనిపిస్తుందో. చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్ అంటే ఇదే. ప్రసాదంగా చేసుకునే వారు మాత్రం చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని దింపుకోండి. నాకు ఈ కొలత కేసరి తయారవడానికి 25 నిమిషాల టైం పట్టింది. ఈ కేసరి మీకు చల్లారినా చాలా చాలా రుచిగా ఉంటుంది. నన్ను నమ్మి ఓసారి ఈ కొలతల్లో చేయండి. మిమ్మల్ని అందరూ ఎంతగా మెచ్చుకుంటారో మీరే చూస్తారు. పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. మరి తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.